సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి ప్రభంజనం సృష్టించి ఘన విజయం సాధించినటువంటి నేపథ్యంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు జూన్ తొమ్మిదవ తేదీన ప్రమాణ స్వీకారం ఉండబోతోంది అంటూ తొలత అందరూ భావించినప్పటికీ జూన్ పన్నెండవ తేదీన చంద్రబాబు గారు ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అంటూ మరో వార్త కూడా బయటకు వచ్చింది అయితే ఇప్పుడు జూన్ పన్నెండవ తేదీన కూడా చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేయడం లేదు వాయిదా పడింది జూన్ పద్దెనిమిదవ తేదీన చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ సార్ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి ప్రభంజనాన్ని సృష్టించి ఘన విజయం సాధించిన నేపథ్యంలో చంద్రబాబు గారు తొలత జూన్ తొమ్మిదవ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అంటూ ఒక వార్త వచ్చింది తొమ్మిదవ తేదీన కాదు పన్నెండవ తేదీన ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు అంటూ మరో వార్త వచ్చింది ఇప్పుడేమో అది కూడా వాయిదా పడింది జూన్ పద్దెనిమిదవ తేదీన చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అంటూ మరో వార్త వస్తుంది అసలు దేంట్లో వాస్తవం ఉంది ఒకవేళ వాయిదా పడితే ఎందుకు వాయిదా పడింది అంటే ఏం చెప్తారు సార్ అంటే తొమ్మిది అనే సెంటిమెంటే పద్దెనిమిది అంటే ఒకటి ఎనిమిది కలిపితే తొమ్మిది అసలు మొదట ఎప్పుడు ప్రమాణ స్వీకారం అన్నారు తొమ్మిదవ తారీఖు తొమ్మిది అనే సెంటిమెంట్ కోసం పద్దెనిమిదికి వెళ్ళిందంట మనకు తెలిసి పన్నెండవ తారీఖు ప్రమాణ స్వీకారం అని మోడీ కూడా వస్తున్నారని నిన్న కూడా మనం చూసాం ఏది ఆ రెండు ప్లేసులు వీళ్ళు వెళ్ళి చూడటం అక్కడ కలెక్టర్ కానీ ఎస్పీ కానీ అటు ఎయిమ్స్ పక్కన ఒక ప్లేస్ అని అదొకటి పరిశీలించారు ఇక్కడ గన్నవరం విమానాశ్రయం పక్కన ఐటీ హబ్ కేసనపల్లి ఐటీ హబ్ పక్కన ప్రాంతాన్ని మోడీ రావడానికి వెళ్ళడానికి ప్రధానిగా అనువైన ప్రాంతంగా గన్నవరం పక్కదే ఎంపిక చేసుకుంటారా మనం చూడాలనుకుంటున్న దీంట్లో ఇప్పుడు నువ్వు ఏకంగా అది వాయిదా వేసావా ఏది పద్దెనిమిది అంటే తొమ్మిది సెంటిమెంట్ అంటుంది అందుకనమాట అంటే జనరల్గా ప్రమాణ స్వీకారానికి ఇవన్నీ చూస్తారు కదా ముహూర్తాలు అది ఎగ్జాక్ట్లీ అంటే జూన్ పన్నెండో తేదీన పెట్టినటువంటి ముహూర్తంలో పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకి అంటే ఉదయం పూట ముహూర్తం ఫిక్స్ చేశారు కానీ ఆ ముహూర్తం అంతగా బాగలేదని జూన్ పద్దెనిమిదో తేదీకి ప్రమాణ స్వీకారాన్ని వాయిదా వేశారు అన్నట్టుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి అసలు ఏం జరిగింది సార్ అవన్నీ గుడితే తొమ్మిది రాలేదా ఏది పన్నెండో తారీఖు ఇప్పుడు నువ్వు చెప్పిన ఇవన్నీ కూడితే ఇప్పుడు ఆ ముహూర్తం ఏదో పదకొండు ఇరవై ఏడు అంకెలు కూడా కూడినా తొమ్మిది రాలేదు కాబోలు అందుకని మరి తొమ్మిది కోసం వాయిదా చేస్తారా ఈయన ఎంత తొందరగా ప్రమాణ స్వీకారం చేస్తే ఆంధ్రప్రదేశ్లో కొంచెం ప్రశాంతంగా శాంతి భద్రతలు ఉంటాయని అందరూ అనుకుంటున్నారు ఇప్పుడు ఈయన ప్రమాణ స్వీకారం లేట్ అయిన కొద్దీ వాళ్ళేం కొట్టేదులు పెడుతున్నారు ఏది మనం చూస్తున్నాము ప్రతి నిమిషం ప్రతి పూట ఆడి మీద కొట్టారు ఈడి మీద కొట్టారు వార్తలు అదే అది సాక్షి మీడియా వైసీపీ సోషల్ మీడియా భూతద్దంలో చూపిస్తోంది ఏది గుడివాడ నాని ఇంటి మీద దాడి కోడిగుడ్లు కొట్టారు ఉల్లిపాయలు వేసి కొట్టారు అది చూపిస్తున్నారు ఈయన ఏదో విజయవాడ వచ్చాడు వంశీ ఆ లబ్బిపేటలో అపార్ట్మెంట్లో ఉన్నాడు అతను పోతూ పోతూ ఏదో ఏ లేదో పైకి చూపించాడంట అక్కడ ఉన్నటువంటి కాఫీ తాగుతున్న టీ స్టాల్ దగ్గర ఉన్న తెలుగుదేశం అభిమానులకి ఆ మిడిల్ ఫింగర్ ఏదో పైకి చూపించాడో మరేమో కవ్వింపు చర్యలు ఈ దీనివల్ల ఏమైంది అప్పటి వాళ్ళందరూ వెళ్ళి పడ్డారు అప్పటిని ఎవరు వంశీ ఇంటి మీద పడి గందరగోళం చేసి కారులు అద్దాలు కొట్టి ఆ ఎస్పీ ఆయన ఏం చేశాడు సిఆర్పిఎఫ్ వీళ్ళందరూ వచ్చేసి తెలుగుదేశం వాళ్ళందరినీ కొట్టడం ఏర్లగ వెంకట్రావు ఫైర్ అయ్యాడు ఈ ఐదేళ్ళు మేము దెబ్బలు తిన్నాం తెలుగుదేశం వాళ్ళని ఇప్పుడు మేము గెలిచినా కూడా మేము దెబ్బలు తినాలా తిరగబడుతున్నారు ఒక అక్కడే కాదు అనేక చోట్ల మనం చూస్తున్నాం అన్నమాట ఏది ఓడిన వాళ్ళేమో కవ్వింపు చర్యలకు బాధపడుతున్నారు గెలిచిన వాళ్ళని బీపీ పెంచుతున్నారు ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే వన్ ఫార్టీ ఫోర్ ఉంది సెక్షన్ థర్టీ ఉంది విజయోత్సవాలు చేయొద్దన్నారు కౌంటింగ్ అయిన తర్వాత కూడా సంయమనం పాటించి ఎవరు ర్యాలీలు గీలీలు లేకుండా చేశారు ఇప్పుడు ఇవాళ ఆమె ఏం చేసింది మల్లికా గార్గ్ పల్నాడులో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ తీసేసింది పల్నాడు జిల్లాలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ తీసేస్తున్నానని నన్ను ప్రకటించినప్పుడు మరి మనకు భయం వేస్తుంది ఏం జరుగుద్దా ఏంట మనకు తెలుసు పల్నాడు గురించి నీకు నాకు అక్కడే పుట్టి పెరిగిన మనం ఇప్పుడు ఏం జరుగుద్దో మనకు తెలుసు ఎందుకంటే మనం చూసాం పిన్నెళ్ళి రామకృష్ణారెడ్డి ఏం చేశాడు పోలింగ్ నాడే మనం చూసాం కదా ఈవీఎం నలకేసి కొట్టేసి తెలుగుదేశం ఏజెంట్లు తలలు బగల కొట్టారు ఆ రెంటాల్లో ఆ మంజుల గొడ్డలితో తల బగల కొడితే ఆ మహాతల్లి అదే ఆమె కానీ నేను అసలు బూత్ వదిలిపెట్టి రానంటుంది కట్టుకట్టుకొని వచ్చేనా అక్కడే కూర్చుంటాను తప్పితే నేను అసలు బూత్ వదిలిపెట్ట రక్తం ఓడుతూ బూత్లో కూర్చున్న ఉదంతం అదే కాదు ఆ ఈవీఎం ధ్వంసం చేసిన చోట పాల్వాయి గేటు నంబూరు శేషగిరిరావు శేషగిరిరావు ఏం చేశాడు అసలు ఎమ్మెల్యే మీదకే ఎగబడ్డాడు ఎమ్మెల్యేని కొట్టినంత పని చేశాడు మనం అనమాట ఇదేంద్ర నాయన రామకృష్ణారెడ్డిని కొట్టేసినట్టున్నాడు అయిపోయింది వాళ్ళ మధ్యలో ఆపకపోతే కొట్టేసేవాళ్ళు అనమాట అతను తలబాగలు కొట్టారు ఎవరు బద్దలు బద్దలైపోయింది తల తర్వాత ఇన్సిడెంట్ మనకు తెలుసు కదా ఆ తర్వాత ఏం చేశారు కారంపూడిలో పరామర్శల పేరుతో వెళ్ళి అక్కడ సిఐ తల పగలగొట్టారు స్వామి వీళ్ళు వెళ్తుంది పరామర్శలకు కాదు వీళ్ళు వెళ్తుంది ఏంటి ధ్వంసం చేయడానికి పగల కొట్టడానికి ఎంటబడి తరమటానికి వెళ్ళిన దీంట్లో ఇప్పుడు ఏం జరుగుద్ది సీన్ రివర్స్ పరామర్శల పేరుతో తెలుగుదేశం వెళ్ళి మరి అదే సినిమా చేస్తే ఆఫ్ కోర్స్ అన్నారు మల్లికా గారు ఏమని మళ్ళా ఏమన్నా ఉద్రిక్తతలకు మనకు పాల్పడితే నేను మళ్ళా ఆంక్షలు పెంచుతాను కట్టుదిట్టం చేస్తాను మళ్ళీ వన్ ఫార్టీ ఫోర్ అని అన్నారు కానీ ఇవన్నీ సమస్యాత్మక గ్రామాలు అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు ఇవి ఇక్కడ కవ్వింపు చర్యలకు ఎందుకు పాల్పడుతోంది వైసీపీ పోలింగ్ తర్వాత కూడా అక్కడ కొట్లాటలు జరిగినటువంటి పరిస్థితులను మనం చూసాం కౌంటింగ్ నాడు పోలింగ్ నాడు హింస పోలింగ్ అనంతరం హింస కౌంటింగే కొంచెం ప్రశాంతంగా జరిగింది అమ్మ ఒడ్డున పడ్డారా అనుకుంటే కౌంటింగ్ తర్వాత నుంచి ప్రారంభించారు ఈయన ప్రమాణ స్వీకారం ఏమో ఎనక్కపోతుంది వాళ్ళు ఏమో దవిడి దివిడి బాధితులు పెడుతున్నారు ఇప్పుడు ఎంత తొందరగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసి పగ్గాలు ఆయన చేతికి అంత తొందరగా అణిచివేత జరుగుతుంది నేరగాళ్ల మీద ఉక్కుపాదం మొపుతారు ఇప్పుడు ప్రభుత్వం లేదు ఇప్పుడు ముఖ్యమంత్రి లేని పరిస్థితుల్లో ఈసీ పర్యవేక్షణలో ప్రధాన కార్యదర్శి డీజీపీయే కదా అప్పుడు చేస్తోంది మొత్తం అంతా గవర్నర్ చూస్తున్నారు దీంట్లో మరి నువ్వు శాంతి భద్రతలు కనుక భంగం కలిగితే ఎలా జగన్మోహన్ రెడ్డికి భద్రత లేదు ఇప్పుడు అక్కడ ఏదైనా అన్నమాట ఎందుకంటే ఇన్నాళ్ళు మరి అణిచివేత ఇన్నాళ్ళు వాళ్ళని అక్రమ కేసులు తప్పుడు ఇవి జరిగా ఏది మామూలు హింస కాదు కదా జరిగింది తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీదే ధ్వంసం చేశారు ఎన్టీఆర్ భవన్ మనం చూసాం యుద్ధం అక్కడ దానికి ప్రత్యామ్నాయం ప్రతీకారంగా ఎక్కడ దేవినేషన్ అవినాష్ మీద పడతారో దేవినేని అవినాష్ ఎన్టీఆర్ భవన్ తన అనుచరులతో బద్దలు కొట్టించాడు కాబట్టి అవినాష్ను టార్గెట్ చేయబోతోంది ఇవాళ తెలుగుదేశం అని అవినాష్ ఇంటి చుట్టూతో బందోబస్తు పెంచారు మంచిదే బందోబస్తు పెంచడం మంచిదే కానీ వీళ్ళు ఇంకా అక్కడే ఉంటూ అక్కడ కవ్వింపు చర్యలకు పాల్పడటం తప్పు వంశీయో వంశీ మనుషుల్లో ఆ మిడిల్ ఫింగర్ చూపించకపోతే నిన్నంత యుద్ధం జరిగేదా విజయవాడలో వీళ్ళు మొదటి నుంచి వైసీపీ చేస్తున్న తప్పదే అప్పుడు అధికారంలో ఉండి కవ్వించారు ఇప్పుడు ఓడిపోయి కవ్విస్తున్నారా దీనివల్ల నష్టం జరిగేది వైసీపీకే ఎందుకంటే నీకు తెలుసు యువగళం పాదయాత్ర లోకేష్ బాబు అసలు వీళ్ళు పాదయాత్ర చేస్తుంటే లోకేష్ అడుగుబిట్టే ప్రాంతంలో అతను ఫ్లెక్సీలు పెట్టుకున్నాడంటే ఉంది అతను వస్తున్నాడు కాబట్టి అక్కడ ఎవరు ఫ్లెక్సీలు పెడతారు జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలు అక్కడ ఎమ్మెల్యే ఫ్లెక్సీలు పెడతారు ఒక నాయకుడు వస్తే ఆ నాయకుడు వస్తున్నాడని తెలియజేయడం కోసం ఫ్లెక్సీలు పెడతాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఒక కొత్త సాంప్రదాయం ఏం పెట్టాడు చంద్రబాబు వస్తుంటే జగన్ ఫ్లెక్ ఫ్లెక్సీలు పెట్టండి లోకేష్ వస్తుంటే జగన్ ఫ్లెక్సీలు పెట్టండి అంటే ఏంటి రెస్సొట్టడం కవ్వింపు చర్యలు లోకేష్ చంద్రబాబు పర్యటనలో తెలుగుదేశం కార్యకర్తలు వందల వేలగా వచ్చినప్పుడు ఏం చేస్తారు ఈ ఫోటోలు ఇవన్నీ చూసి నెలకేసి కొడతారు కదా అట్టే రెచ్చగొట్టకూడదు అనమాట దయచేసి ఇప్పటికైనా ఈ కవ్వింపు చర్యలు ఆపాల రెచ్చగొట్టే చర్యలు మానుకోవాలి అప్పుడే ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు వస్తాయి ఎంత తొందరగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా జరిగితే అంత మేలు ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు నువ్వేమో అది పద్దెనిమిదో తారీఖు పోస్ట్ పనిచేస్తున్నావు పన్నెండో తారీఖు ఎంత తొందరగా వచ్చుద్దా ఆయన ముఖ్యమంత్రి అయితే వెంటనే అక్కడ కొంత లా అండ్ ఆర్డర్ కంట్రోల్ అవుతుంది అనేది వాళ్ళ ప్రజల ఆకాంక్ష ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే